తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలిసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావులు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కాటా వేయించి అందులో ఉన్న తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వానికి గాని రైతులకు గాని నష్టం జరగకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేశారు. గ్రామంలో ఎంతమంది రైతులు వరి సాగు చేశారు, ఇంకా ఎంతమంది రైతుల వద్ద ప్రభుత్వం ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.